రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుత జిల్లాల విభజన నేపథ్యంలో ఏర్పడిన పల్నాడు జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత గలది సత్తెనపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పూర్తిగా సత్తెనపల్లి పట్టణంతో పాటు నెకరికల్లు, రాజుపాలెం, ముప్పాళ్ళ మండలాల పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 231,000 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కమ్మ, కాపు, ముస్లిం సామాజిక వర్గాలు ప్రభావితం చేస్తారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు 100,000కు పైచిలుకే ఉన్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బావిలాల గోపాలకృష్ణయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1955లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన బావిలాల గోపాలకృష్ణయ్య రెండోసారి కూడా గెలుపొందారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కూడా ఈ స్థానం నుంచి ఇండిపెండెంట్గా బరిలోకి దిగి బావిలాల గోపాలకృష్ణయ్యే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ను సాధించారు. అదేవిధంగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరలా వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగవసారి విజయాన్ని సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గాది వీరాంజనేయ శర్మ గెలుపొందారు. అనంతరం 1978లో జరిగిన ఎన్నికల్లో మరలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రావెల వెంకట్రావు గెలుపొందారు. ఇక 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మహిళా అభ్యర్థి నన్నపనేని రాజకుమారి విజయాన్ని సాధించారు. ఇక 1985లో కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన పుతుంబాక వెంకటపతి గెలుపొందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దొడ్డ బాలకోటిరెడ్డి గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పుతుంబాక భారతి విజయం సాధించారు. అనంతరం 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చలపతి విద్యాసంస్థల అధినేత యలమంచిలి వీరాంజనేయులు పోటీ చేసి విజయడంకా మోగించారు. తర్వాత 2004లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ గాలి వీచటంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వరరెడ్డి గెలుపొందారు. తర్వాత 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎర్రం వెంకటేశ్వరరెడ్డి రెండోసారి కూడా గెలుపొందారు. ఇదే క్రమంలో 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన ప్రభావంతో చంద్రబాబు ప్రభావంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోడెల శివప్రసాదరావు విజయకేతనం ఎగురవేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనే వైఎస్ జగన్ నినాదంతో బరిలోకి దిగిన అంబటి రాంబాబు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో 2019లో టీడీపీ తరఫున కోడెల శివప్రసాదరావు బరిలోకి దిగగా వైసీపీ తరఫున అంబటి రాంబాబు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అంబటికి 1,05,000 ఓట్లు సాధించగా ప్రత్యర్థి కోడెల శివప్రసాదరావు 84,000 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇక జనసేన తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి 9,000 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు 20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 14 సార్లు ఎన్నికలు జరగగా 3 పర్యాయాలు టీడీపీ గెలుపొందింది. మరో 3 సార్లు కమ్యూనిస్టు పార్టీ గెలుపొందింది. ఇక 5 సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. 2 పర్యాయాలు ఇండిపెండెంట్లుగా గెలుపొందారు. ఒక్కసారి వైసీపీ గెలుపొందింది. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? అసలు ఏం జరగల, 5 ఏళ్ళ నుంచి కూడా ఏం జరగల. ఈ దారిలోనేమో టీడీపీ గవర్నమెంట్లో వేసిన ఆ రోడ్డు ఏమో ఇది ఇప్పుడు వేసామని చెప్పుకుంటున్నారు. ఎవరికన్నా ఏమో జరిగితే పనులు లేవు, సరైన పనులు లేవు. మందు కొట్లు కాడ జనం పడిపోతున్నారు, దిక్కుమాలి మందు ఒకటి తాగి. ఏముంది, ఏదో చేద్దాం అనుకున్నా. ఒకసారి నమ్మి ఓట్లు వేసాం, రెండోసారి నమ్మంగా. బాగానే ఉంది జగన్ గారు పని, బాగుంది. మహిళా స్థలం వచ్చింది, మా అబ్బాయి డబ్బులు పడుతున్నాయి, రైస్ ఇంటి కాడ ఇస్తున్నారు, అంతా బాగుంది. టీడీపీ భయం అంటే వైసీపీ భయం బాగుంది. ఆయన పైన ఏం చేస్తున్నాడు, ఏముంది అచ్చడానికి? ఆయన చేసింది ఏముంది? పలాంది చేశానంటే ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు కదా. ఏముంది పలాంది అని చెప్పండి. ఆ పథకాలు తప్పించి రెండోది ఏందో చెప్పానండి. పర్వాలేదు, మాకు బాగానే వస్తున్నాయి, అన్ని అందుతున్నాయి బాగానే ఫలాలు. మంచిదే. అయితే ఈ నియోజకవర్గం, మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది? బాగానే. ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? వైసీపీ వచ్చింది. కారణం ఏంటి? బాగా పనులు బాగా చేస్తున్నారు, అన్ని బాగానే అందుతున్నాయి. మాకు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే, ఏం లేదు. ఈ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? సమస్యలు అనేవి ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటారు? ఖండాలంగా ఉంది. బట్టలు నొప్పితే సరిపోయిందా అండి? ఎవరి జేబులో డబ్బులు? అవి మన డబ్బులేగా. బట్టలు నొప్పి ఆయన జేబులో ఏమైనా ఇస్తున్నాడా? మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? మా బస్సులు బాగలేదండి. ఎందుకండి? ఎందుకంటే మేము హ్యాండిక్యాప్లో, హ్యాండిక్యాప్లో అయినా వచ్చిన పెన్షన్ లేకుండా చేశారు. డాక్టర్ సర్టిఫికేట్ వచ్చినా కానీ మార్చారు సార్. అంతా ఇదేనండి.
అంటే మీ నియోజకవర్గంలో పరిష్కారం కానటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీ ప్రాంతంలో? ఆ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్తే బతకనియరు, చెప్తే ఎందుకు చెప్పేవారు అంటే కొడతారు కూడా. అట్ట చేసే మాకు తప్పించండి, హ్యాండ్క్యాప్ చూడండి, హ్యాండ్క్యాప్ అయినా కానీ తీపిచ్చారు. అలాంటి పరిస్థితి మా వాడు వాళ్ళకు ఓటారు సార్. అంతే, ఈ నోటి కాడ కూడి తీశారు కదా, చేయాలంటారా? నా పొట్టోళ్ళు ఎంతమంది ఎడుతున్నారు, ఆయన గెలవాలని కొబ్బరికాయలు కొట్టారు, ఇక్కడ ఆయన గెలవాలని లడ్లు పంచారు, థమ్స్అప్లు పంచారు, చివరికి ఏం చేశాడు, పోరా పిచ్చోడా అన్నారు. జనాలు తేడా పడింది. వైసీపీ అంటే జనానికి ఏంటంటే జీతాలు ఇవ్వట్లేదు, రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు అదుపు చేయలేకపోతున్నారు. ఏంటంటే జీతాలు ఇవ్వడానికే పథకాలు కూడా మానేసేవాడికే తేడా పడింది. ఉద్యోగస్తులకు ముందు ఉద్యోగం జీతాలు పొందితే ఏదో పని అయిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కుదేలు అయిపోయారు. ఒక 10 లక్షలు ఉంటే 20 లక్షలు తీసుకొచ్చి వ్యాపారాలు చేశారు, అందరు కుదేలు అయిపోయారు. వ్యాపారం దెబ్బతిన్నది. మాకు అభివృద్ధి లేదు, ఏమి లేదయ్యా, ఏమి లేదు, అంతా శూన్యమే ఇక్కడ. మాకు తెలిసి మా సత్తనపగ అభివృద్ధి ఏమి లేదు, లేదా ఈ మధ్య కొద్దిగా రోడ్డుగా చేశారు. ఈ మధ్య జగన్ గారు పనితీరు మరి చెప్పుకుంటే మరి మనకు రాజధాని ఏదన్న విషయం బాగా జనంగా నాటకపోతుంది. అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి అది ఒకటి జనపేషన్ ఇస్తే దానికి ఎదురుదాడుకు చేసే అవకాశాలు ఉండయని జనంగా ఇది ఒక టాక్. మాకు వచ్చేసరికి ఇప్పుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇన్ఛార్జిగా తీసుకున్నాడు కదా, మరి ఆయన ఏమన్నా గట్టిగా కృషి చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో మార్పు ఏమైనా కనిపిస్తుంది అంటారా? ప్రజలకు మార్పు కనిపిస్తుంది, వ్యతిరేకత కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తాడని అనుకుంటున్నాం. మార్పు మార్పే, అంత ఈజీగా పోయినా సరే అంత ఈజీగా గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఈ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు పార్టీ నుంచి పోటీ చేస్తారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో కన్నాకు దాదాపుగా సత్తెనపల్లి సీటు ఖాయం కనిపిస్తుంది. కన్నా పార్టీ శ్రేణులను కలుపుకుని నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కన్నా రాకతో ఇప్పటి వరకు యువజన కోటాలో ఈసారి అయినా తనకు సీటు వస్తుందని ఆశించి అబ్బురి మళ్లి గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన చలపతి ఆంజనేయులు సీటు ఆశించి భంగపడినట్టు అయింది. అయితే కోడెల శివరాం మాత్రం 40 ఏళ్ల పాటు పార్టీకి సేవలు అందించిన కోడెల కుటుంబ సభ్యులతో కనీసం సంప్రదించకుండా కన్నాకు సత్తెనపల్లి సీటు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే పార్టీకి మాత్రం దూరం కాబోమంటూ ఇంటింటికి కోడెల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల లోపు ఏదైనా జరగొచ్చనే ఆశతో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి ఈసారి కూడా అంబటికే టిక్కెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అంబటిపై పలు విషయాల్లో సొంత పార్టీ నేతలే తిరగబడ్డ సందర్భాలు ఉండడంతో ఈసారి ఎన్నికల్లో అంబటికి సొంత పార్టీ నేతలే సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈసారి అంబటిని మరో నియోజకవర్గానికి సీటు మారుస్తారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇకపోతే మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకు సీటు ఇస్తారనే ప్రచారము జరిగింది. కానీ గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 9,000 ఓట్లు మాత్రమే సాధించడంతో ఆయనపైన వైసీపీ అధిష్టానానికి నమ్మకం లేక ఈసారి కూడా దాదాపుగా అంబటినే బరిలోకి దించే యోచనలో ఉన్నట్టు సమాచారం. సంక్షేమ పథకాలతో వైసీపీ అభివృద్ధి నినాదంతో టీడీపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈసారి సత్తెనపల్లిలో ఏ జెండా ఎగురుతుందో వేచి చూడాల్సిందే. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది సార్? చాలా అస్సలు తక్కువగా ఉంది. అభివృద్ధి ఏంటంటే ఆయన పెట్టిన పథకాలు డబ్బులుగా ఇస్తున్నాడే కానీ, అయితే రూపాయి ఇస్తున్నాడు, 5 రూపాయలు పెంచుతున్నాడు. ఇవాళ కరెంటు బిల్లు పరిస్థితి ఏంటి, మరి గ్యాస్ ఏంటి, మరి ప్రతి ఒక్కటి పెంచుతున్నాడు కదా. ఇప్పుడు 5 సార్లు 3 సార్లు పెంచాడు ఆర్టీసీ, మరి సామాన్యులు ఎడ తిరగాలి. ప్రతి ఒక్క వస్తువు పెరిగిందే కానీ తగ్గటం లేదు కదా. ఇవాళ కాలేజీ చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా, పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా, అన్నీ ఇనికిపోవడం తప్ప. యజమాని లేని కుటుంబంలాగా రాజధాని లేకపోతే పరిస్థితి ఏంటి? అసలు ఇల్లు లేని రైతు ఏం చేస్తాడండి? పొలం చేయలేడు కదా. ఎంత పొలం ఉండదు, ఇల్లు అనేది ఉండాలిగా. దానివల్ల జనంలో పూర్తిగా మార్పు కనబడుతుంది. అంబటి రామవాడ బాగానే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటారు? బాగుంది. ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? మాకు మా ఇంటి వరకు మేము చూసుకున్నాం, పక్కన మనకు తెలియదుగా. మా వరకు బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి బాగానే పనిచేస్తున్నారు. ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి గ్యారంటీగా, 100% ఆయనే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది సార్? ఒరే ఎక్సలెంట్, అందరికి అందుబాటులోనే ఉంటుంది.
పర్వాలేదు సార్, ముందు పాలిటిక్స్ లీడర్ల ముందు వర్క్ చేస్తున్నారు, తర్వాత సంగతి ఏమన్నా కానీ. అసలు ముందు పెన్షన్ తెల్లారకు ముందు ఇస్తున్నారు సార్, ముందు పాప ముసలోళ్ళకి. అది నా అది వెరీ గుడ్ జాబ్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమ్మఒడైనా ఆసరాయినా ఏమీ లేదండి. అసలు వర్క్ వేస్ట్ చెప్పుకోవడం, అసలు ప్రభుత్వం గురించి చెప్పుకోవడం వేస్ట్. అమరావతి లేదు, పోలవరం లేదు, ఇప్పుడు విశాఖ ఉక్కు పోయింది, ఏముంది ఇక్కడ? జనం వలసపోవడం తప్పితే ఇక్కడ ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. 32,000 ఓట్ల మెజార్టీతో టీడీపీ రాబోతుంది ఇక్కడ సత్రంపల్లిలో. కన్నా లక్ష్మీనారాయణ ఇవ్వటం చాలా మంచిది, ఇక్కడ బాగానే ఉందండి. అమర రాంబాబు గారు పనితీరు ఏం బాగా ఓడల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. అంతకుముందు చెత్త పన్ను అనేది లేదు, ఇవాళ చెత్త పన్ను ఒకటి వేస్తున్నారు. సరైన వసతులు లేవు. ఈ పథకాలన్నీ అమ్మ ఈ స్కూల్లో పథక నాడు నేడు ప్రోగ్రాములు కాంట్రాక్టుల దారుల యొక్క కాంట్రాక్టులో కమిషన్ కోసం చేస్తున్నట్టు, కానీ సొంతగా ఉన్న దొడ్డును బడగొట్టి మళ్ళీ కొత్త కడతారు కడుతున్నారు, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటారు? పర్వాలేదు. రాష్ట్రంలో ఏ పార్టీ వస్తున్నారు? చంద్రబాబు నాయుడు 100% గవర్నమెంట్ పవన్ చేస్తాడు. 100 సీట్లు సరే గవర్నమెంట్ పవన్ చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ కలిస్తే 130-140 దాకా వస్తాయి. ఏం లేదు, అభివృద్ధి అంటూ లేదు. కాజే 5% డబ్బులు వేస్తున్నారు, జనానికి కళ్ళు చూస్తున్నారు, కానీ తప్పితే ఏం లేదు. ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక గ్రావెల్ మడితో వాడడం కానీ ఎక్కడ లేదు. టోటల్గా అయితే మైనస్లోనే ఉంది, ప్రభుత్వమే మైనస్లో ఉంది. ముందు అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. ఏ విధంగా నీకు డెవలప్మెంట్ వస్తుంది? నీకు నరసరావుపేట నుంచి సత్యనపల్లికి 2 స్టాపులు కనుక దిగిపోతే 60 రూపాయలు టికెట్ అవుతుంది. డైరెక్ట్ పోతే 30, ముప్పాళ్ళ పోతే 30-20, అక్కడ నుంచి గోగులు బోడ పడిపోతే 20, ఎక్కడి నుంచి ములకలూరు పోతే 20, నరసరావుపేట పోతే 20. ఎంత ఉంది అప్పుడు? 80 రూపాయలు అవుతుంది. 20 కిలోమీటర్లకి 80 రూపాయలు టికెట్ అంటే సామాన్య మానవుడు ఏం బతుకగలుగుతారు? మా నియోజకవర్గంలో గెలుస్తారైతే అవకాశాలు అయితే మాత్రం తెలుగుదేశానికి ఉంది నా ఊహ. అంటే నేను ఎవరి పార్టీకి సంబంధించిన కాదు, నేను నాకు ఎవరైనా ఒకటే, మనం చేసే పని మనం చేసుకోవాల్సిందే. ఆలోచన విధానం ప్రజల్లో నాడి మాత్రం నా వ్యక్తిగతంగా అయితే మాత్రం అభివృద్ధి చెందాలి, విజన్గా ఉండాలి అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు బెటర్. మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పని జనం అంటున్నారు, అది ఎంత ఉంటుందో అనేది మనం చెప్పలేం. వస్తే మాత్రం నాశనం అయిపోయినట్టే ఆంధ్రప్రదేశ్.